హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మీరు చార్ధామ్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో చూడని వాళ్ళ కోసం నేను కామెంట్ బాక్స్లో అన్ని లింక్స్ ఇస్తాను. ఏంటంటే మేము స్టార్ట్ అయినప్పటి నుంచి యమునోత్రికి వెళ్ళాం ఆ వీడియోస్, తర్వాత గంగోత్రి స్టార్టింగ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మీకు కంటిన్యూషన్ దెబ్బతింటుందంటే ముందు వీడియోస్ చూసి ఈ వీడియో చూస్తే మీకు కరెక్ట్గా కంటిన్యూషన్ వస్తుందన్నమాట. సో కమెంట్ బాక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ లింక్స్ ద్వారా ముందు వీడియోస్ చూడొచ్చు. సో ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేసినట్లయితే, ఇక్కడ మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, సపరేట్గా ఈ వీడియో చూసే వాళ్ళకి మళ్ళీ డౌట్ రాకుండా మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తాను. మనం గంగోత్రి కానీ, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఏ వెళ్ళాలన్నా కూడా రిజిస్ట్రేషన్ అవసరం. దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. ఇక్కడ చూడండి, అక్కడక్కడ సాధువులు ఇలా కూర్చొని ధ్యానిస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి మంచు పడినా కూడా లేరంట, అలాగే ఉంటారంట. ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఉంటారు. సో అది కరెక్ట్గా అది ఎంతవరకు వాళ్ళు ఆ తపస్సు లేకపోతే ఆ ధ్యానము దీనికి న్యాయం చేస్తారని మనకు తెలియదు అనమాట. సో ఇది సరదాగా రెండు బిట్లు యాడ్ చేశాను. వ్యాన్లో మా కాన్వర్జేషన్ అంతా ఎలా ఉంటుంది అనేది చూసి అయిన తర్వాత మాట్లాడుతాను. చూడండి, అది కాదు, మనము ట్రైన్ లో వచ్చేటప్పుడు, ట్రైన్ లో వచ్చేటప్పుడు 140 మంది ఎక్కినారు, సేవ చేస్తాం సేవ చేస్తాం అని. నువ్వు ఇప్పుడు మా 25 మందికి నువ్వు సేవ చేస్తున్నావు. మాతాజీకి ఇందాక ఎవరా అక్క ఏదో చెప్పారు, పేరు రాజమాత. ఆ రాజమాత నీకు కరెక్ట్ శివగామి. నువ్వు పైన పెట్టుకోవాలి సంతి, పెట్టి పైన పెట్టి పడిపోతు పడిపోతు పడి అంతే పెట్టి. నువ్వు ఆనుకో, నువ్వు ఆనుకో దానికి, నువ్వు ఆనుకో. వద్దు వద్దు, నువ్వు కాలు, నువ్వు ఆ కాలు పెట్టుకుంటే కష్టం. నిజంగా చెల్లు రెండు నిమిషాలు ఉండలేక నేను చేసింది సేవ కాదు, ఆ హోటల్ అబ్బాయి చేసింది సేవ నిజం. ఆ బైక్ లో దీది నేను ఇన్ని సార్లు తిరిగితే నా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది అడిగాడు. కానీ నువ్వు చేస్తున్నావు పుణ్యం చేస్తున్నావు అంటే ఏం మాట్లాడకుండా 11 మందిని వదిలిపెట్టి వచ్చాడు. హాఫ్ కిలోమీటర్ ఇక్కడ ఏంటంటే గంగోత్రిలో ఒక అబ్బాయి హెల్ప్ చేశాడనమాట. చెల్లెలో వాళ్ళు నడవలేకపోతే మా వెహికల్ రిపేర్ అయితే అందరినీ పాపం డ్రాప్ చేశారు. మనీ ఇచ్చామనుకోండి, మనీ ఇచ్చిన చెల్లెలో డ్రాప్ చేయాలి కదా, ఒక్కొక్కరినొక్కరు డ్రాప్ చేయడం అంటే ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి, అక్కడ ఒక దగ్గరికి వెళ్ళాము, అక్కడ రూమ్స్ దొరకపోతే రెండో దగ్గర తీసుకున్నాను అనమాట. సో ఆ రూమ్లో సరిపడిన వాళ్ళని అట్టు ఉంచేసి మిగతా వాళ్ళని వేరే రూమ్ దగ్గరికి షిఫ్ట్ చేస్తాం. ఆ షిఫ్ట్ చేసే క్రమంలో నడవలేకపోతే ఆ హోటల్ అబ్బాయి బండిలో డ్రాప్ చేశాడు అందరినీ, అది మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఇందాక చూసారు కదా లగేజీ, యాక్చువల్గా నేను బస్సు బుక్ చేశాను. ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా మా చార్ధామ యాత్ర అంతా అస్తవ్యస్తం అని. సో నేను బస్సు బుక్ చేస్తే ఈ టెంపో వచ్చింది. సో మా వాళ్ళందరూ ఎలాగో ఎప్పుడు మా వాళ్ళ వీడియోస్ ట్రిప్ వీడియోస్ చూసినా కూడా వంట మేమే వండుకుంటాం. సో ఒక్కొక్క నలుగురు ఒక్కొక్క రైస్ కుక్కర్ తెచ్చుకొని వండుకుంటారు అనమాట, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తెచ్చుకొని. అలాగా అందరికీ లగేజీలు ఎక్కువైపోయాయి. సో లగేజీలు ముందున్న డ్రైవర్ పక్కన పెట్టి కష్టాలు పడ్డాం, ఆ లగేజీలు అంతా కూడా సెట్ చేయలేక. ఎందుకంటే ఈ టర్నింగ్లు అంతా పడుతూ ఉంటాయి, కానీ తప్పదు భరించాం. మొత్తానికి ఈ 4 ధాములు అయితే చూసుకొని వచ్చాం. కానీ చాలామంది వీడియోస్ చూసినప్పుడు చూడండి, ఇక్కడ ఎడ్జ్లో వెళ్తూ ఉంది, లోయలు ఉన్నాయి, ఇవి వీటి గురించి హైలైట్ చేస్తూ భయపెడుతూ ఉంటారు. కానీ నా వీడియో ద్వారా మీకు చెప్పడం ఏంటంటే ఎక్కడ కూడా ఎలాంటి భయం లేదు. సో మీరు ధైర్యంగా అన్ని ధాములు, చార్ధాములు అన్నీ కూడా మీరు క్షేమంగా విజిట్ చేసి రావచ్చు. ఎందుకంటే చాలా సేఫ్టీ ఉంది, చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు. ఎక్కడ కూడా వెహికల్స్ ఎదురు రాకుండా స్పీడు వెళ్తూ ఉంటే ఎదురొస్తే ప్రాబ్లం కదా, అలా కాకుండా బాగున్నాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి, రైలింగ్ ఏదో కొన్ని చోట్ల తప్పితే మిగతా అంతా కూడా రైలింగ్ ఉంది. రైలింగ్ లేని చోట కూడా ఇబ్బంది లేదన్నమాట. సో అందువల్ల మీరు ఎవరి వీడియోస్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటే ఒకటి చలి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నాం కాబట్టి కొంచెం బ్రీతింగ్ కష్టం ఉన్న వాళ్ళకి కొంచెం బ్రీతింగ్ కష్టం అనిపిస్తుంది, తప్ప మిగతా ఏ ప్రాబ్లము లేదు.
ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, కర్పూర వాసన చూసుకుంటే ఆ బ్రీతింగ్ ట్రబుల్ కూడా ఉండదని చెప్పేసి. తర్వాత చూడండి, గంగమ్మ పరవళ్ళు దొక్కుతూ ఉంది. సారీ, ఇది గంగమ్మ కాదు, గంగమ్మ బురద బురదగా ఉంది, అది వేరే ఏంటి, పైన మంచు కొండలు కరిగిన వాటర్ అనుకుంటా. ఎందుకంటే గంగమ్మ ఆల్రెడీ మన ముందు చూపించబోతున్నాను ఆ క్లిప్పు, చాలా బురద బురదగా ఉంది. ఇది గంగానది జన్మస్థానం అని చెప్పచ్చు. ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ అని చెప్పాను కదా, ఇక్కడ చూపించాలి. వీళ్ళిద్దరు ఎవరో కొత్త వాళ్ళు, హిందీ వాళ్ళు. అమ్మ యమునోత్రిలో గుర్రం దింపేసి వెళ్ళిపోయారు. వీళ్ళ అమ్మకి హెల్ప్ చేశారంట, కొంచెం అమ్మ వణుకుతూ ఉంటే. మళ్ళీ మా గంగోత్రిలో కనిపిస్తే అమ్మ చూపించి పరిచయం చేసింది. చాలా థ్యాంక్స్ అండి అమ్మకి హెల్ప్ చేసినందుకు అని చెప్పి చెప్పాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ మనం ఏదైతే చేశామో ఆ కాపీ చూపిస్తే వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకెళ్తే మనం లోపల టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు అన్నమాట. ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి 12:30 అయిపోయింది. సరే ఒకేసారి భోజనం చేసి బయలుదేరదామని ఇక్కడికి వెళ్ళాము. కష్టాలు వచ్చినాయి. కాదు భాగీరథుడు దించాడనక ఎంత కష్టపడి తపస్సు చేసినాడు అర్జునుడు. భాగీరథుడు దమ్మని దించాడు. విజయక్కకి సీట్ దొరకలా, దొరికిందే చాలు, సీట్ దొరకకపోతే పోయింది. దయాని కడుపులో ఏదో ఒకటి వేసేద్దామని అక్క మనం కానీ మొత్తం ఏడన్నా లేదు, ఇటు చచ్చిపోమా పోయే లాభం చచ్చిపోమా. ఇక్కడ అన్నం ఏంటంటే గుగ్గుళ్ళు గుగ్గుళ్ళుగా ఉంది. ఆ కర్రీస్ అవన్నీ మనకేం సెట్ అవ్వట్లేదు. మేము కానీ వంట చేసుకోకపోతే ఇంకా సింక్ అయిపోయి ఉంటాం. సో అలాంటి ప్రాబ్లం లేకుండా అయింది. ఇప్పుడు ఏంటంటే అక్కడ దాదాపు ఒక 1 to 1.5 kilometers మనం నడవాలి వెహికల్ దగ్గర నుంచి. ఆ నడిచేటప్పుడు కూడా మీరు ఎప్పుడైనా గంగోత్రికి వెళితే ఫాస్ట్గా నడవద్దు, స్లోగా నడవండి. స్లోగా నడిస్తే ఏ ప్రాబ్లము ఉండదు. ఫాస్ట్గా నడిచినప్పుడు కొన్ని వేల అడుగుల్లో మనం ఉన్నాం కాబట్టి ఆ బ్రీతింగ్ అనేది కష్టం ఉంటుంది. మామూలు వాళ్ళకి కూడా కష్టం ఉంటుంది, బ్రీతింగ్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కాదు, మామూలు వాళ్ళకి కూడా. మీరు నిదానంగా నడిచినట్లయితే ఈ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇలాంటివి నేను చిన్న చిన్నవి ఫేస్ చేసినవన్నీ కూడా మీతో షేర్ చేయడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా తలా ఒక చోట కడుపు అయితే నింపుకున్నారు. నింపుకుంటే నడిచేదానికి ఉంటుంది, అక్కడ క్యూ లైన్ ఉంటుంది. క్యూ లైన్లో మనం వెయిట్ చేసి దేవుని దర్శనం చేసుకోవడానికి కూడా ఓపిక ఉంటుంది అన్నమాట. ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళే ముందు మళ్ళీ వచ్చి తిందాంలే, మళ్ళీ చూద్దాంలే, ముందు దేవుని దర్శించుకుంటే చాలు అలా అనుకోకండి. ఆకలితో మనం ఏం చేయలేము, నడవాలన్నా కూడా ఓపిక ఉండదు. ఫస్ట్ టయానికి తినేసి తర్వాత దేవుడి దర్శనం చేసుకోండి, అప్పుడే మీకు ఓపికగా దేవుడిని కూడా బాగా దర్శనం చేసుకోగలుగుతారు. దారిలో అంతా కొంచెం రేట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా మనకు అన్నీ దొరుకుతాయి. ఇది ఎంట్రన్స్ అన్నమాట, గంగోత్రి ఎంట్రన్స్. సో లోపల మనం లోపలికి వెళ్ళిన తర్వాత కొండల మధ్య గంగానది పరవళ్ళు దుక్కుతూ పారుతూ ఉంది. చెప్పాను కదా గంగానది నీళ్ళు బురద బురదగా ఉన్నాయని. అంటే పైన మొత్తం ఆ కొండలను చూస్తాయి కాబట్టి ఆ మట్టి కొండలేమో మొత్తం కూడా మట్టి మట్టిగా ఉన్నాయి, చూడొచ్చు మీరు, చూడండి. అదేవిధంగా యమునోత్రి కనైతే స్వచ్ఛంగా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ బాగా ఎండ ఉంది, బాగా చలి ఉంది. కానీ ఈ గంగానదిని ముట్టుకుంటే మాత్రం చేతులు బాగా ఫ్రీజ్ అయిపోతూ ఉన్నాయి. కాకపోతే కానీ అంత దూరం వచ్చాం కదా అని చెప్పి చాలామంది ఆ చలిలోనే మునుగుతూ ఉన్నారు. మునిగిన తర్వాత ఎండ ఉంది కాబట్టి ఎండలో కూర్చుంటే పెద్ద చలి అనిపించదు. సో మా వాళ్ళందరూ కూడా గంగా జలం తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా చాలామంది వాటర్ నెత్తి మీద జల్కొని వచ్చారు. నాకు వీటి గురించి అంత తెలియదు, ఎవరో పెద్దావిడ మాలో ఉన్న పెద్దావిడ చెప్పింది ఇలా చేసి నెత్తి మీద జల్కొమ్మా బాగుంటుంది అని. సరే పెద్దావిడ మాటలు ఎందుకు కాదనాలి అని చెప్పి నేను అలాగే చేశాను. తర్వాత అమ్మ వాళ్ళు లోపలికి దిగలేకపోతే ఒక బాటిల్లో తీసుకొచ్చి ఎవరైతే రాలేదో వాళ్ళ మీదంతా నేను నీళ్ళు చల్లి వెళ్ళానన్నమాట. ఇక అక్కడ ఏంటంటే గంగా ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. సో ఏమాత్రం మనం స్లిప్ అయినా అలాగే కొట్టుకుపోతాం, కాపాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అక్కడ. అందువల్ల మీరు గంగానదికి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గొలుసులు పక్కన ఉన్నాయి చూడండి, ఆ గొలుసు పట్టుకుని లోపలికి దిగండి. దిగి ఆ బాటిల్లో కానీ లేదా మీరు నెత్తి మీద చల్లుకోవాలన్నా కానీ
అలా చేయింది అనమాట. సో ఎప్పుడు కూడా నదుల్లో మునిగేటప్పుడు అశ్రద్ధ చేయొద్దు. ప్రవాహం ఒక్కొక్కసారి పెరుగుతుంది, ఒక్కొక్కసారి తగ్గుతుంది. అది కాకుండా మనం అక్కడ గమనించినట్లయితే మీరు ప్రవాహం చాలా వేగంగా ఉందన్నమాట. నేనైతే ఇందాక మీరు చెప్పినట్లు ఆ గొలుసు సహాయంతో దిగాను. కానీ దిగిన తర్వాత కూడా అక్కడ గట్టు ఉంటుంది అన్నమాట. కానీ ఆ గట్టు మనకి ఎంతవరకు ఉందో తెలియదు. నేనైతే పక్కనే దిగి ఆ పెద్దావిడ చెప్పినట్లు చేశానన్నమాట. సరే పెద్దావిడ చెప్పిన వాళ్ళు తప్పేముంది, చేసినందువల్ల నష్టమేముంది అని చెప్పి చేశాను. ఇది ఎందుకు చేస్తారు ఏంటో నాకైతే తెలియదు. తర్వాత గంగోత్రి గురించి హిస్టరీ కొంచెం తెలుసుకొని చెప్దాం అనుకున్నా. లాస్ట్ టైం నేపాల్ వెళ్ళినప్పుడు నాకైతే తెలియదు, జస్ట్ నేను గూగుల్ని ఫాలో అయ్యాను. గూగుల్లో హిస్టరీ చదివినప్పుడు మీకు తెలియకపోతే మీరు ఎందుకండి చెప్పడం అని చాలామంది కమెంట్స్ రాశారు. అందువల్ల నేను ఎక్కడా కూడా స్థల ప్రణామం చెప్పట్లేదు. ఒకవేళ మీరు ఈ వీడియోస్ చూసేటప్పుడు ఈ గుడి ఎందుకు ఇంత పవిత్రవంతమైంది, ఇక్కడ ఎందుకు మునగాలి, ఈ గంగా అనేది హిస్టరీ ఏంటి అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు హిస్టరీ దొరుకుతుంది. అందువల్ల నేను చెప్పలేదన్నమాట. ఎందుకు ఒక్కళ్ళు ఒక్కొక్క మాట అంటారు, మనకేం ఐడియా లేదు. ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పింది చెప్తాం, లేదంటే గూగుల్ని ఫాలో అవుతాం అన్నమాట. సో అందువల్ల ఏ స్థల పురాణం కూడా నేను చెప్పట్లేదు ఈసారి వీడియోస్లో. తర్వాత చాలామంది అడిగారు మీకు ట్రిప్కి ఎంత అయిందని. అది నేను సపరేట్గా పిన్ టు పిన్ మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఉన్నాం, ఎక్కడెక్కడ ఎంత పేమెంట్ ఇచ్చాం అనేది నేను మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను. కానీ అప్రాక్సిమేట్గా మేము ఫుడ్ మేము వండుకున్నాం కాబట్టి ఒక 25,000 అయిందనమాట మాకు. కొంతమంది పల్లకిలో వెళ్ళారు, వాళ్ళకి ఒక 30,000 అయింది. ఎందుకంటే గుర్రాలకి పల్లకిలకి దాదాపు 10+ అయిపోతుంది. మిగతాంతా ఒక మనకు ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ కావచ్చు, హోటల్ కావచ్చు అలా. సో మేము దిగిన హోటల్స్ అన్నీ కూడా ఏది కూడా మరీ రిచ్గా లేకపోయినా అలానే ఉండలేకుండా అట్లేం లేదు, చాలా బాగున్నాయి. అన్ని హోటల్స్ చూసి రీజనబుల్ ప్రైస్లో తీసుకున్నాను. అంటే ఒక రూమ్ 1,500, 2,000, 1,200 అలా తీసుకున్నాను అనమాట. 1,200 రూమ్స్ తక్కువ, 1,500 ప్లస్ 2,000 వరకు తీసుకున్నాం. కాకపోతే ఇక్కడ ఒక్కొక్క రూమ్ని 3 లేదా 4 షేర్ చేసుకున్నాం కాబట్టి మాకు ఆ ఎక్స్పెన్స్ కూడా తగ్గింది అనమాట. సో వంట ఎలాగో మేము వండుకున్నాం, ఎప్పుడో ఏదో తిన్నాం కాబట్టి తక్కువైంది. కదా గంగమ్మ పరవళ్ళు ఎలా తక్కుతుందో, అందుకే ఆ సౌండ్ పెట్టారనమాట. తర్వాత ఇందాక పాయింట్లోకి వచ్చేసినట్లయితే మేము ఫుడ్ వండుకున్నాం కాబట్టి ఆ ఎక్స్పెన్స్ కూడా లేదు. ఎప్పుడో ఒక 2-3 రోజులు బయట తిన్నాం, మిగతా అంతా కూడా మేమే వండుకున్నాం. మా వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే రసం, ఫ్రై, వెజిటబుల్ బిర్యానీ, సాంబార్లు అవన్నీ చేసేస్తారు. కాకపోతే అవన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసుకొస్తారు కాబట్టి ఈజీగా చేసేయచ్చు అన్నమాట. సో అవన్నీ సపరేట్గా ఒక వీడియో పెడతాను ఎలా తయారు చేస్తారు అనేది. ఇక్కడ ఏంటంటే మా వాళ్ళందరూ కూడా దీపాలు వదులుతూ ఉన్నారు. సో గంగా నదిలో ఈ దీపాలు వదలడం అనేది ఏ నదిలో అయినా వదలడం అనేది అందరూ కూడా చేస్తూ ఉంటారు. దీనివల్ల మంచి జరుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు. సో మొత్తానికి మా వాళ్ళందరూ కూడా గంగా నదిలో నీళ్ళు చల్లుకొని దీపాలు వెలిగించారు. గంగోత్రికి వెళ్ళాలంటే 1-2 డేస్ టైం పెట్టుకోండి. ఒకరోజు వెళ్ళడానికి, ఒకరోజు అక్కడ దర్శనం చేసుకోవడానికి, మళ్ళీ రిటర్న్ రా స్టే చేయడానికి సరిపోతుంది అనమాట. వాళ్ళ వాయిస్ని పెడతాను అండి. మళ్ళీ వస్తావా గంగోత్రికి? అసలు మీరేడు వెలిగకూడదు అక్క, మీరేడు వెలిగకూడదు. ఆడపోయి వెలిగించుకుంటే ఇంత కష్టాలు పడబడిన మీరు, అదే ఏడ కష్టాలు పడినారు మీరు. ఆడపోయి వెలిగించుకొని చేతులు అడ్డం పెట్టుకుని ఒకరికొకరు ఏడ కోటక్కకూడదు అనేసి లాస్ట్కే వదలండి. వదిలేసావా?
వదిలేసావా? బుజ్జిన దోసింది లోపలికి నేరుగా వెళ్ళిపోతా అమెరికా. నీకు అందుతాయి అవి వచ్చినావా? బుజ్జి నీకు అందవయ్యి. భగవంతుడా ఆయన తండ్రి కాపాడనా? వచ్చిన వచ్చిన ఫుల్ స్నానం చేసిన అమ్మాయి ఒకటే వచ్చి మా పద అంటే అక్కడ నాకు కొరతగా ఉందని మొత్తాన్ని పోయేసాం. గంగారావు దగ్గరంతా కూడా అందరూ దీపాలు పెట్టుకొని మునగాల స్నానాలు మునిగేసి వచ్చేసాం. ఇప్పుడు గంగోత్రికి దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మునిగిన తర్వాత నేరుగా దర్శనానికి వెళ్ళడమే కానీ దర్శనం దగ్గర ఇది గంగోత్రి గుడి, చాలా చిన్న గుడి, పక్కనే గంగమ్మ ప్రవహిస్తూ ఉంటుంది. కానీ అక్కడ చాలా క్యూలైన ఉంది. కానీ మా వాళ్ళు ఎవరినో రిక్వెస్ట్ చేసి మధ్యలో దూరి ఆనందంగా చాలా బాగా దర్శనం చేసుకొని వచ్చేసారు. సో మొత్తానికి గంగోత్రి వీడియో ఇది, నెక్స్ట్ రిటర్న్ జర్నీ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.